ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తొలిసారి ఈ కేబినెట్ నిర్వహించింది ప్రభుత్వం. మంత్రులకు అవగాహన కల్పించింది జీఏడీ. ఈ సమావేశంలో రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసే అంశంపై చర్చించనున్నారు నేతలు. ఉచిత ఇసుక విధానంపై మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న విగ్రహం ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు ఎమ్మెల్సీ కవిత. ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో సీబీఐ ఛార్జ్షీట్ పై ట్రయల్ లో భాగంగా కాసేపట్లో విచారణ జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు కవిత. జైలు నుంచి విడుదలైన కవిత కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కుమారుణ్ణి హత్తుకుని కన్నీరు పెట్టారు. తిహార్ జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు. జైలు దగ్గర బాణసంచ కాల్చి ఆహ్వానం పలికారు. తనను ఇబ్బంది పెట్టిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు కవిత. తన కుటుంబాన్ని వేధించిన వారికి వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఇవాళ నుంచి 2 లక్షల రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించనున్నారు అధికారులు. రైతు భరోసా యాప్లో కుటుంబ సభ్యుల వివరాలను నమోదు కానున్నాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికలో అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీ చేయడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు 2వ విడత ప్రజాపాలన నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇందులో రేషన్ కార్డు హెల్త్ వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేయాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం అర్చకుల వేతనాలను 10,000 నుంచి 15,000కు పెంచింది. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు 3,000 భృతి ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఏపీలో త్వరలో సీ ప్లేన్ ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తొలి ప్లేన్ డెమో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 30న నరసరావుపేట పర్యటిస్తారు సీఎం చంద్రబాబు. పవన్ కళ్యాణ్ కాకారిగూడ గ్రామంలో జేఎన్టీయు కళాశాల దగ్గర నిర్వహించే వన మహోత్సవంలో పాల్గొనబోతున్నారు. జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు మంత్రి నారాయణ. మున్సిపాలిటీలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు వదిలి వెళ్లాలని కబ్జాదారులకు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ పర్యటన 2వ రోజుకు చేరుకుంది. నిన్న రామప్ప లక్నవరం చెరువుల్ని పరిశీలించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య బర్త్డే వేడుకల్లో పోలీసుల హంగామా జరిగింది. కేక్ తీసుకొచ్చి వెంకాయమ్మ చేత కట్ చేయించారు పోలీసు అధికారులు. పోలీస్ యూనిఫామ్లోనే బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొనడంపై వివాదం నెలకొంది. ప్రోటోకాల్ లేకపోయినా ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఇంటికి అధికారులు కరెంట్ కట్ చేశారు. కొన్నేళ్లుగా మున్సిపాలిటీ వీధి లైట్ల నుంచి కరెంట్ వాడుతున్నట్లుగా చెప్తున్నారు. విశాఖలో వైఎస్ విగ్రహం తొలగింపుపై రగడ రేగుతోంది. అక్కయ్యపాలెం హైవే పార్క్లో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని తొలగించారు జీవీఎంసీ అధికారులు. కూటమి నేతలు కార్యకర్తలే తొలగించారంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సెప్టెంబర్ 2న మళ్లీ విగ్రహాన్ని పెడతామంటూ వైసీపీ నేతలు శపథం చేశారు. అంబేద్కర్ స్మృతివనంలో జగన్ పేరు తొలగింపుపై సీబీఐతో దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎఫ్ఐఆర్తో సహా వివరాలు కోర్టు ముందుంచేలా విజయవాడ పోలీసుల్ని ఆదేశించాలని కోరారు పిటిషనర్. సొంత ప్రయోజనాల కోసం కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన రహదారుల్ని ధ్వంసం చేశారు నంద్యాల జిల్లా ప్యాపిలి టీడీపీ నేతలు. రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ప్రధాన రహదారిపై ఉన్న డివైడర్ను పగలగొట్టారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆందోళన చేశారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై రూరల్ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి కేసులు నమోదు చేయకుండా వదిలేస్తున్నారని ఆరోపించారు. అమరావతి మద్యం కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది సిఐడి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఆస్తులపై ఫోకస్ చేసింది. బినామీల పేరుతో ఆస్తులున్నట్టుగా గుర్తించింది. చెరువుల్లో ఆక్రమణలపై హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. శంకరపల్లి పరిధిలో సర్వే చేశారు అధికారులు. ఇవాళ పూర్తి స్థాయి సర్వే చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపల్ పరిధిలో 15 చెరువుల ఆక్రమణపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. కేబుల్ పరిశ్రమ ఏటా నిర్వహించే సీఎన్సీ ఎక్స్పోకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు హైటెక్స్ లో ఎక్స్పో నిర్వహిస్తున్నట్టుగా సీఎన్సీ అధినేత రాము తెలిపారు. నల్గొండ జిల్లా పెద్దావుర పోలీస్ స్టేషన్ ముందు దళిత సంఘాల నాయకులు ధర్నా చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్ఐ వీరబాబుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని ఫెర్టిలైజర్స్ దుకాణాలపై దాడులు చేశారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా ఎరువుల విక్రయాలు సాగుతున్నట్టుగా గుర్తించారు.
జైపూర్ మండలం కుందారంలో ఒక ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు చేసి 3.5 లక్షల విలువైన ఎరువులు అక్రమంగా అమ్మినట్లు తేల్చారు అధికారులు. కామారెడ్డి విద్యానగర్లో దాడికి గురైన వ్యాపారి విశ్వనాథం చికిత్స పొందుతూ చనిపోయాడు. భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే దాడికి కారణంగా చెబుతున్నారు పోలీసులు. గంజాయి, మత్తు పదార్థాల వాడకం, అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్ సహా అన్ని నగరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వరంగల్లో మత్తు పదార్థాల నియంత్రణకు డ్రగ్స్ కంట్రోల్ టీం ఏర్పాటు చేశారు అధికారులు. రైల్వే స్టేషన్లు, బస్సుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నంద్యాలలో అసాంఘిక కార్యకలాపాల కట్టడికి పోలీసులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పేకాట, మద్యపాన వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్లను వాడుతున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 3 కానిస్టేబుల్స్ ను సిపి శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. వ్యభిచార ముఠా నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు మండలాల్లో విషజ్వరాలు పెరిగిపోయాయి. చెన్నూరు ఆసుపత్రిలో ఒక్క నెలలోనే 4 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో డెంగీ కేసులు పెరిగినట్టుగా చెప్తున్నారు వైద్యులు. డెంగీ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు సామాజిక కార్యకర్త శివ. పెద్దపల్లి జిల్లా మడకలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు. విజయవాడ ఏపీలో ఎంపాక్స్ కేసు వచ్చిందన్న అనుమానంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేశారు. ఈ వార్డులో 6 అడకలను ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటి వరకు మంకీపాక్స్ లక్షణాలతో ఎవరూ ఆసుపత్రికి రాలేదని చెప్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు. చికిత్స కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో మతి స్థిమితం లేని వృద్ధురాలపై ఒక కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలని రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి తప్పించుకుని ఖమ్మం వచ్చిన యువతిని చేరదీసింది అన్నం ఫౌండేషన్. మతి స్థిమితం కోల్పోయిన యువతి నీలాద్రి క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాజ్యసభలోని 12 ఖాళీలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ 9 గెలుచుకుంది. దీంతో సభలో ఎన్డీఏ బలం 112 చేరింది. బీజేపీకి సొంతంగా 96 మంది సభ్యులున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే సోమవారం ప్రారంభం కానుంది. అదే రోజున ప్రధాని మోదీ పార్టీతో తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోనున్నారు. ఇటీవల జరిగిన తన యుక్రెయిన్ పర్యటనకు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో పంచుకున్నారు. పుతిన్కు మోదీ ఫోన్ చేశారు. రష్యా యుక్రెయిన్ ప్రతిష్టంభనకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం కనుగొనేలా చూసేందుకు ఇండియా కట్టుబడి ఉందని పుతిన్కు మోదీ వివరించారు. ఢిల్లీలోని మంగోల్పూర్లో పాదయాత్ర నిర్వహించారు మాజీ మంత్రి మనీష్ సిసోడియా. ఆయనకు అడుగడుగునా పూలు చెల్లుతూ ఘన స్వాగతం పలికారు ఆప్ కార్యకర్తలు. విద్యార్థులకు వసతులు, నాణ్యమైన విద్య కోసం ఎన్ని జన్మలైనా జైల్లో ఉండేందుకు సిద్ధమన్నారు మనీష్ సిసోడియా. మరికొన్ని రోజుల్లోనే సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారని చెప్పారు. కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా ఇవాళ 12 గంటల బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. సాయంత్రం 6 గంటల వరకు బంద్ జరుగుతుందన్నారు బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్. G20 అధ్యక్షతను వహిస్తున్న బ్రెజిల్ కు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగిందన్నారు. బెంగాల్ సినీ ఇండస్ట్రీలోనూ డర్టీ కల్చర్ వేళ్లనుకుందని ట్వీట్ చేశారు హీరోయిన్ బ్రితాభరి చక్రవర్తి. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం మమతాను కోరారామె. వరదలతో అతలాకుతలమైన వయనాడులో పునరుద్ధరణ పనులకు సంబంధించి కేరళ సీఎం విజయన్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఒక సమగ్ర నివేదికను ప్రధానికి అందజేశారు. ప్రధాని, హోంమంత్రి ఇచ్చిన హామీతో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా యూటర్న్ తీసుకున్నారు. గందేర్బల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తీవ్రవాద రోగాన్ని ప్రతి దేశం ఎదుర్కోక తప్పదన్నారు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ డైరెక్టర్ జనరల్ యాకోవ్. ముంబై నారీమన్ హౌస్ లో సైన్ గాక్స్ లో సందర్శించారు. కూలిన శివాజీ విగ్రహం స్థానంలో మరో భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఈ విగ్రహాన్ని నౌకాదళం ఏర్పాటు చేసిందన్నారు. గుజరాత్ ను వర్షాలు వీడటం లేదు. ద్వారకలో వరద ఏరుల్లా పారింది. అనేక ప్రాంతాల్లో రాకపోకలు ఆగిపోయాయి. రాష్ట్రంలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గుజరాత్లోని మోర్బీ జిల్లా కాన్పూర్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న నలుగురిని రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఆ ప్రాంతంలో తీవ్ర వరదలు రావడంతో సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. గుజరాత్లో 27 జిల్లాలకు 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఛోటాదేపూర్ జిల్లాలో భారజ నదిపై వంతెన పిల్లర్లు కుంగిపోయి రెండుగా చీరిపోయింది. దీంతో వడోదర నుంచి మధ్యప్రదేశ్కు రాకపోకలు నిలిచిపోయాయి. రాజ్కోట్ రామనాథ ఆలయానికి వరద పోటెత్తింది. భారీ వర్షాలకు వరద అంతకంతకు పెరుగుతోంది. దీంతో ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరిని వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఏఐ కార్యకర్తలు ఢిల్లీలో ప్రదర్శన చేశారు. రైతుల వ్యతిరేక బీజేపీ అని ఆరోపించారు. తమిళనాడులోని మయిలాడుతురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు ఏఐఏడిఎంకే కార్యకర్తలు. పళనిస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆందోళన చేశారు. పళనిస్వామిని నిరక్షరాస్యుడని పిలవడం ద్వారా తానేమీ తప్పు చేసినట్లు భావించడం లేదన్నారు అన్నామలై. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, అది చెడ్డమాట కాదన్నారు. మహారాష్ట్రలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కొనసాగుతున్నాయి. పూణే ఐకానిక్ లాల్ మహల్ చౌక్లో నిర్వహించిన దహీ హండీని చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఫ్యాంటమ్ విధానాన్ని అందించడం ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరాన్ని తగ్గిస్తుంది. తద్వారా పిల్లలకు ఖర్చు, ఆసుపత్రి బస తగ్గుతుందని వైద్యులు వివరించారు. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్ లో మరో చీతా చనిపోయింది. నమీబియా నుంచి తెచ్చిన పవన్ అనే చీతా చనిపోయింది. ఈ నెలలో 2వ చీతా మృత్యువాత పట్టడం కలకలం రేపింది.